రిజర్వాయర్లు నిర్మించి మంచినీటికి అనుసంధానం చేసి, హైదరాబాద్కి అనుసంధానం చేసి, పరిశ్రమలకు అనుసంధానం చేసి, పరిశ్రమలకు కానీ హైదరాబాద్లో తాగునీరు కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎండాకాలంలో మంచినీళ్ళకు కానీ అవకాశం రాని రీతిలో, ఇబ్బంది లేని రీతిలో తాగునీరు అందించి ఎక్కడ ఎక్కడ పొలం ఎండకుండా సాగునీరు అందిస్తే ఇవాళ సాగునీరు మీద ఇంత బదనాం చేయడం ఎందుకు అధ్యక్ష? ఎస్ పిల్లర్ కుంగిపోయింది, మేమేమో దాపరికం దాచుకోమనం అని అంటారే, దాని మీద చర్చ చేద్దంటారు. ఏ రకమైన విచారణ చేయండి, ఏ నిపుణులైనా పెట్టండి, మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టండి, కానీ ఒక్క మేడిగడ్డ వల్ల మిగతా ప్రాసెస్ అంతా, ఎల్లంపల్లిలో ఉన్న నీరు కానీ, సుందిలలో ఉన్న నీరు కానీ, లేకపోతే అన్నారంలో ఉన్న నీరు కానీ, రిజర్వాయర్లో ఉన్న నీరు కానీ, ఇవాళ పంటకు నీరు అందించడానికి, చేతులు ఎత్తేయడానికి ఇవాళ చివనాలు మారుస్తారా? ఇవాళ టీఎస్లు టీజీని అంటారా? ఈ లోగాల చర్చ పెట్టుకుంటారా? తెలంగాణ తల్లి చర్చ పెట్టుకుంటారా? ఇవాళ గడీలు బద్దలు కొట్టినమని చెప్తారా? ఇంకా కేసీఆర్ గారి జపాన్ని చదువుతూ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడుంది అధ్యక్ష? నేను మా మైబాద్ పోయిన అధ్యక్ష, మెడికల్ కళాశాల పోయినాం, హాస్పిటల్ పోయినాం, మెడికల్ కళాశాల పనులాగిపోయినాయి, ఏంటంటే నిధులు రావడం లేదని. మరి మళ్ళీ బ్యాచ్ వస్తున్నది, తరగతి రూములు కావాలి, వేగంగా జరుగుతున్న వాటికి సంబంధించి బడ్జెట్ చూడండి. హాస్పిటల్ చూసాం, బ్రహ్మాండంగా కలకలలాడేది, 134 పరీక్ష కేంద్రాలు జరిగేది. ఇవాళ పరీక్షలు కానీ డాక్టర్లు కానీ ఇవాళ విచ్చలవిడితనం ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నది. గురుకులాల పోయిన అధ్యక్ష విద్య పోతే పరిశీలన లేదు, మంత్రుల పర్యటన లేదు, వాటి మీద రివ్యూలు లేదు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఒక రోజు వరంగల్కి వచ్చి రివ్యూ చేశారు. రివ్యూ చేయాలి సార్, ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, విద్యారంగంలో చాలా లుకలుకలు ఉన్నాయి. మన ఊరు మనబడి పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నాం, దాన్ని కంటిన్యూ చేయండి. మంచి పథకం, గురుకులాలు కూడా బ్రహ్మాండంగా పెట్టుకున్నాం, పేద పిల్లలకి ఇలా 125,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన మెనూ ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళకి చదువు చెప్తున్నాం. ఇలా గురుకులాల పైన కూడా ఆజమాయిషి లేకుండా ఇవాళ ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి అన్నిటినీ మీరు పట్టించుకోవాల్సింది పోయి చిన్న చిన్న వాటి తిరిగిపోయి కాలయాపన చేస్తూ పార్లమెంట్ ఎన్నికలనే లక్ష్యంగా కూర్చోండి మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులు రవీందర్రావు గారు చెప్పిన అనేక అంశాలను కూడా ఈరోజు మొదలుపెట్టారు అధ్యక్ష వారు. నది జలాలకు సంబంధించి ప్రతి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. 2014 తర్వాతనే అసలు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ సాగునీరు చూస్తున్నట్టు, వ్యవసాయం చేస్తున్నట్టు, ప్రాజెక్టులు 2014 తర్వాతనే డిజైన్ అయినట్టు, సాగులోకి ఏ ప్రాజెక్టు లేకుండానే వ్యవసాయం